పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన నేపథ్యంలోనే తమ పార్టీ నుండి బుజ్జిని సస్పెండ్ చేశారని పెదకురుపాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు స్పష్టం చేశారు. గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లోని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కార్యాలయంలో శనివారం పెదకురుపాడు నియోజకవర్గ వైసీపీ నేతలు మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శంకరరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, బుజ్జి మాత్రం శంకరరావు పుణ్యమా అంటూ పదవులు అనుభవించి టీడీపీ నేతల చుట్టూ తిరుగుతూ వైసీపీ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ బుజ్జిని పక్కన పెట్టిందని పేర్కొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు యేదా సాంబిరెడ్డి, పెద్దకూరుపాడు కాన్స్టిట్యున్సీ కోసూరు యాడ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. గత వారం 10 రోజుల నుంచి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొంటున్నటువంటి అందరిని కూడా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మాతో ఉంటూ మా దగ్గర నుంచి కోవట్లుగా వివరించి మా దగ్గర న్యూస్ని పక్కవాళ్ళకి పంపిస్తున్న సంగతి పక్కాగా ఆధారాలతో తెలుసుకున్న తర్వాత వాళ్ళని బహిష్కరించడం జరుగుతుంది. ఒక వ్యక్తిని బహిష్కరించాలంటే ఎంత కష్టపడి బహిష్కరించాలో ఆలోచించండి. అంటే అంతకంటే ఎక్కువ మాకు పార్టీ బేస్, పార్టీ మీద మేము బతుకుతున్నాం. పార్టీ కన్నతల్లి లాంటిది. కన్నతల్లికి అన్యాయం చేసినప్పుడు ఎవరిని దాని కూడా కాల్చలేదు. ఎందుకంటే జగన్మోహన్ గారి పద్ధతి తెలుసు. 4 MLAలు పోయినా కానీ ఎటువంటి పరిస్థితి బెంకను, ఎందుకు బెంకను? పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొన్నారు కాబట్టి మేము అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మేము సపోర్ట్ చేయమనేది అంది. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ప్రకారం నడుస్తుంది. గత 4-5 రోజుల నుంచి కూడా కొంతమంది పార్టీ వ్యతిరేక పాల్గొంటున్నటువంటి కొంతమంది పార్టీని సస్పెండ్ చేయటం, ఇవాళ రోజున పెద్దకూరుపాటు ఎక్స్ ఎంపీపీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి నెలకొట్టి వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో కొన్ని తెలుసో తెలియక కొన్ని తప్పు చేయడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అతనికి నంబూరు శంకరరావు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్ట ప్రిఫరెన్స్ అంటే మండలం మొత్తం 20 ఊళ్ళు ఉంటాయి పెద్దకూరు మండలంలో, దానికి అసోసియేషన్ చైర్పర్సన్గా నామినేట్ చేయడం జరిగింది. దాంతో కాకుండా జిల్లా మొత్తంలో 7 మెంబర్ కమిటీ 7 డైరెక్టర్లు ఉంటే 1 డైరెక్టర్గా నలుగురు బుజ్జి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత గౌరవం ఇచ్చారో మీరు ఆలోచించుకోండి. పార్టీ కష్టపడినా కన్నా కూడా అనుభవం ఉంది, ఈ సహకార సంఘంలో అభివృద్ధి చేస్తాడు, మన మండలాన్ని డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో అతనికి ఈ పదవి ఇవ్వడం జరిగింది. కానీ దానికి కూడా మేము ఎవరూ బాధపడలేదు. ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఓకే అని కూడా సరౌండ్ అయ్యాం. తర్వాత సిస్టమ్ షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం హరిబాబు గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ప్రెస్ మీట్లో నంబూరు శంకరరావు గారు కుటుంబ సభ్యులు అన్ని మండలాల్లో వాళ్ళు పెత్తనం చేస్తారని ఒక చిన్న వర్డ్ వాడాడు. అసలు పెద్దకూరుపాడు మండలంలో బెల్లంకొండ మేనయ్య గారు కన్వీనర్, ఇప్పుడు నవ్వు ఎంపీపీ గారు బెల్లంకొండ మేనయ్య గారు, వారు కానీ మండల కన్వీనర్ షరీఫ్ గారు కానీ బుజ్జి గారు కానీ అలాగే నేను కానీ మేము తప్ప పెద్దకూరుపాడు కాన్స్టిట్యున్సీలో కానీ మండలంలో కానీ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు పెత్తనం చేయట్లేదు. కూరపాటు పంచాయతీలో మేము 2 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది అతను వివరిస్తారు ఎలా జరిగిందనేది. మా మండలంలో అభివృద్ధి పథంలో కానీ శంకరరావు ఉన్నంతకాలంలో ఇప్పటివరకు ఎలాంటి కాడ పక్షపాతం కానీ లంచగొండితనం కానీ బంధుప్రీతి కానీ లేకుండా 100% న్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరు? నాకు తెలిసినంతలో 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కన్నా లక్ష్మణ 20 సంవత్సరాలు చూశాను, అలానే సదాశివరావు గారిని చూశాను, అల్లసటి విశ్వేశ్వరరావు చూశాను, పాజిమా బేగాన్ని చూశాను, కానీ రామస్వామి గారిని చూశాను. కానీ ఇంత స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి ఎప్పుడైతే కృషి చేస్తున్న వ్యక్తి 175 నియోజకవర్గాలు ఉన్నారంటే నంబూరు శంకరరావు ఒకళ్ళే ఒకళ్ళు, వన్ మ్యాన్. ఎందుకంటే మేము పక్కాగా చూసాం, నా 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో అలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలా. అంత సొంత ప్రొక్లెయిన్స్ కానీ డోజెస్ కానీ సొంత ఫండ్ల ద్వారా, ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ, శుభగ్రహ ఫౌండేషన్ ద్వారా కానీ నిధులు హెచ్చించి అటు సత్యమగుడి కనాలక్ష 20 సంవత్సరాలు కూడా ఏం చేయలేకపోయినా ఎలా ఘాటు రోడ్డు వేయటం కానీ అడవిలో పర్మిషన్ తీసుకొచ్చి పర్మిషన్ దొంగతనం వేయటం కానీ పర్మిషన్ తీసుకొని అట్లానే వైకుంఠపురం కానీ ఈ విధంగా అభివృద్ధి పథంలో 1 చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద వెళ్తే తప్పలేదు, బహిష్కరించాల్సిన పరిస్థితి ఏ పరిస్థితి వచ్చింది? ఒక తల్లి ఒక బిడ్డను చంపాలో లేదా చేయాలంటే వాడు ఎంత ఉన్మాదైతేనో జనాన్ని చంపుతుంటానో ఆ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ఇవాళ కన్నాలక్ష నా పరిచయం ఉంది, నేను ఆయన ఇంటికి పోయాను, ఇంటికి పోవచ్చు. ఎప్పుడు పోవాలి? బంధుత్వం నాడు పోవాలి, లేకపోతే ఫంక్షన్ పోవాలి. సంబంధం లేకుండా ఆయన ఇంటికి నువ్వు పోయి ఆయన ఆహ్వానించి మేము ఉన్నామండి అని చెప్పడం తప్పు కదా. అందువల్ల పార్టీ వ్యతిరేక కార్యక్రమం 100% పాల్గొన్నట్టే. నా కన్నాలక్ష నాకండి ముక్కిడి కాదు, 20 సంవత్సరాలు నాకు అతను నా ఇంట్లో ఓటు ఉంది. ఆ ఓట్లు ఆయన నా పంచాయతీ ఎలక్షన్లో కూడా అతను నాకు ఓటు వేశాడు. నేను పోవాలి నాకున్న అనుబంధం ప్రకారం. కానీ నువ్వు పోయి అతన్ని ప్రేరేపించి అతన్ని మేము ఉన్నామండి అండగా శంకరరావుని ఓడియాలి అని అని పిచ్చి పిచ్చి మాటలు మేలటం తప్పది. నీ పెన్షన్లు పోవచ్చు తప్పలేదు, నన్ను తెలుగుదేశం పిలుస్తారు, నన్ను మీరు కానీ పిలుస్తున్నాం, మేము మనల్ని అందరిలో పోతాం. దాన్ని పోయిందని తప్పు కాదు, సమయం సందర్భం ఉండాలి. సమయం సందర్భం లేకుండా నువ్వు తప్పుతో పోయావు,
అలాగనే ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంతకుముందు ఒకరిని బహిష్కరించాం. ఆ బహిష్కరించిన వ్యక్తి ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉండను అని నేను మౌనంగా ఉంటానని చెప్పి ఆయన బయటికి పోయి ఉన్నాడు. అతను బహిష్కరించినాక నువ్వు రావాలి కదా, ప్రెస్ మీట్లు పెట్టిలా. మనసాకి తెలుసు నువ్వేం చేసావు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టించావు, ఎవరితో పెట్టించావు, ఎక్కడ పెట్టించావు, ప్రూఫ్లు తీసుకున్నావా, రండి కూర్చుందాం. అంత అవసరం లేదు కదా.